Good morning to all. This is S.V. Marthy, lecturer in commerce, CRR College for Women, Yeluru. Today, I am teaching about Unit 2, Meaning, Advantages and Limitations of Ratio Analysis. Nishpati Vishleshan Yoka, Ardhamu, Prayojanalu, Mariyu Parimithulu Gurinchi, Ee Roju Telusukundam. For the analysis of accounting data, there are various tools, techniques available of which the ratio analysis technique is an important one. This technique reveals the weakness and soundness of various aspects of financial management viewed from different angles. Ardhika Nivedikala Visleshana Mariyu Vipulikaranaku Aneka Sadhanalu Anevi Unnai. Vatilo Nishpatti Visleshana Anedi Mukhyamaindi. ఈ సాధనం ద్వారా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహారాలని వివిధ కోణాల నుండి పరిశీలించి ఆర్థికపరమైన బలహీనతను మరియు పటిష్టత అంశాలని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ది టర్మ్ రేషియో మీన్స్ రీజన్స్ ఇన్ లాటిన్ బట్ వి టేక్ ది మీనింగ్ యాజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ రిలేటెడ్ న్యూమరికల్ వాల్యూస్. దీన్ని ఇంగ్లీష్లో ఈ రేషియో అనాలసిస్ అని అంటుంటారు. ఈ రేషియో అనాలసిస్ అనేది లాటిన్ భాషలో ఉన్నటువంటి రీజన్స్ అంటే కారణము అని దీని అర్థం. కానీ మామూలు పదంలో కనుక రెండు సంబంధిత అంకెల మధ్య గల బాంధవ్యాన్ని తెలియచేయుట అని అంటుంటారు. రేషియో అనాలసిస్ మీన్స్ రెండు సంబంధిత అంకెల మధ్య గల బాంధవ్యాన్ని తెలియచేయుట అని దీని యొక్క అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ అకౌంటింగ్ ఫిగర్స్ ఈజ్ నోన్ యాజ్ అకౌంటింగ్ రేషియో. గణాంక దత్తాంశాన్ని లెక్కించబడిన నిష్పత్తుల్ని గణక నిష్పత్తులు అని అంటుంటారు, అంటే అకౌంటింగ్ రేషియోస్ అని అంటుంటారు. రేషియో అనాలసిస్ ఇంప్లైస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది రేషియోస్ బిట్వీన్ ది రిలేటెడ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపేరింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ రేషియోస్. నిష్పత్తి విశ్లేషణ అనగా ఆర్థిక నివేదికల నుండి సంబంధిత నిష్పత్తులను లెక్కించి ఆ నిష్పత్తులపై వ్యాఖ్యానించటము అని అర్థం. ది రేషియోస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ త్రీ వేస్. నిష్పత్తులు అనేవి మూడు రకాలుగా తెలియచేయవచ్చు. ఇన్ ప్రపోర్షన్ టు ఈచ్ అదర్, ఒక సంఖ్యను వేరొక సంఖ్యలో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్, ది రేషియో బిట్వీన్ క్యాష్ అండ్ కరెంట్ లైబిలిటీస్ ఈస్ 1.75:1. ఇట్ మీన్స్ ఇఫ్ ది కరెంట్ లైబిలిటీస్ ఆర్ 1, దెన్ క్యాష్ అవైలబుల్ ఈస్ 1.75. ఉదాహరణకి నగదు అలాగే ప్రస్తుత నిష్పత్తి ఈ రెండు కూడాను 1.75:1 అని కనుక ఉన్నది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే కనుక ప్రస్తుత అప్పులు అనేది ఒకటి ఉన్నచో వాటి చెల్లింపుకు లభ్యమయ్యేటువంటి నగదు అనేది 1.75 ఉన్నది అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ పర్సంటేజెస్ శాతాల్లో. ది రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఆల్సో. జనరల్లీ ది ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ కంపేర్డ్ విత్ సేల్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ 30%, ఇట్ మీన్స్ ఇన్ సేల్స్ ఆఫ్ 100 ది ప్రాఫిట్ మార్జిన్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 30. రెండు సంబంధిత అంశాల మధ్య సంబంధాన్ని శాతాల్లో కూడా చెప్పొచ్చు. సాధారణంగా లాభదాయక నిష్పత్తిని శాతాల్లో తెలియజేస్తుంటారు. ఉదాహరణకి అమ్మకాలని స్థూల లాభంతో పోల్చినప్పుడు 30% అని అనుకున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే ప్రతి 100 రూపాయలు అమ్మకాలు ఉన్నప్పుడు దాంట్లో 30 రూపాయలు అనేవి స్థూల లాభం ఉన్నది అని అర్థం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ టర్మ్స్ ఇన్ టైమ్స్ అంటే ఏంటి పర్యాయాలు. Under this method, the ratio is referred to time period. It indicates the number of times the value rotated in an year. For example, if working capital turnover is 3, it means working capital is rotated 3 times in a year. ఇందు నిష్పత్తి నిర్ణీత కాల వ్యవధికి పర్యాయాల్లో అనేవి తెలియచేయబడుతుంటుంది. ఈ కాల వ్యవధి అనేది సాధారణంగా 1 సంవత్సరంగా తీసుకోబడుతూ ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిర్వహణ మూలధనము అనే దాని కనుక తీసుకుంటే అది 3 అని కనుక చెప్తే కనుక 3 times అని చెప్తే అది 1 సంవత్సరంలో 3 పర్యాయములు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలసిస్. నిష్పత్తి విశ్లేషణ వల్ల ప్రాముఖ్యత లేదా ప్రయోజనాలు.
రేషియో అనాలసిస్ ఎల్సిఎన్ సింప్లిఫైయింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, ఆర్థిక నివేదికలను సులభంగా అర్థం చేసుకోవటానికి నిష్పత్తి విశ్లేషణ అనేది సహాయపడుతూ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు నో ది రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ రిలేటెడ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది ఆర్థిక నివేదికల్లోని వివిధ సంబంధిత అంశాల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ అపాన్ ది పాస్ట్ రిజల్ట్ టు ఇట్ హెల్ప్స్ ది మేనేజ్మెంట్ టు ఫ్రేమ్ సౌండ్ పాలసీస్ ఫర్ బిజినెస్ ఇన్ ది ఫ్యూచర్. గతంలోని ఆర్థిక నివేదికలను ఉపయోగించి నిష్పత్తి విశ్లేషణ చేయబడిచే మీ మేనేజ్మెంట్ వారికి భవిష్యత్తులో సరైన విధానాన్ని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, కంపారిటివ్ స్టడీ కెన్ బి మేడ్ విత్ అదర్ కంపీటింగ్ ఫార్మ్స్ టు నో ది ఎఫిషియన్సీ. ఇతర పోటీ సంస్థల యొక్క పనితీరుతోటి తులనాత్మకంగా నిష్పత్తి విశ్లేషణని అధ్యయనం చేస్తే సంస్థ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్. నిష్పత్తి విశ్లేషణ యొక్క ఆర్థిక ప్రణాళిక రచనకి ఇది దోహదపడుతూ ఉంటుంటుంది. రేషియోస్ అనాలసిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ ది బిజినెస్. నిష్పత్తి విశ్లేషణ అనేది మేనేజ్మెంట్ కు సరైన నిర్వహణ చర్యలను చేపట్టడానికి ఇది సహాయపడుతూ ఉంటుంటుంది. ఇట్ హెల్ప్స్ టు టేక్ క్విక్కర్ గ్రాప్స్ ఆఫ్ బిజినెస్ సిచ్యుయేషన్ ఆర్ పొజిషన్. ఈ నిష్పత్తి విశ్లేషణ యొక్క ఆర్థిక తత్వం మీద ఫలితంగా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ద రేషియో అనాలసిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్. నిష్పత్తి విశ్లేషణ అనేది దిగువ తెలిపిన సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంటుంది. కంపారిజన్ ఆఫ్ ది కరెంట్ రిజల్ట్ విత్ ది పాస్ట్, ప్రస్తుత ఫలితాలను గత కాలంతో పోల్చినప్పుడు. కంపారిజన్ ఆఫ్ వన్ డిపార్ట్మెంట్ విత్ ది అదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది సేమ్. ఒక సంస్థలోని ఒక విభాగం యొక్క పనితీరును ఇతర విభాగాలతో పోల్చడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కంపారిజన్ విత్ బడ్జెటెడ్ స్టాండర్డ్స్ దట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్ స్టాండర్డ్స్. బడ్జెట్ ప్రమాణాలతోటి అనగా పూర్వ నిర్ధారణ ప్రమాణాలతోటి ప్రస్తుత ఫలితాలను పోల్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, కంపారిజన్ విత్ కాంపిటీటింగ్ యూనిట్స్ ఆర్ విత్ ది ఇండస్ట్రీ. వివిధ పోటీ సంస్థలతో పోల్చినప్పుడు లేదా ఒక సంస్థ యొక్క పనితీరును పరిశ్రమ యొక్క ప్రమాణాలతో పోల్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, లిమిటేషన్స్ ఆర్ డిజడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలసిస్. నిష్పత్తి విశ్లేషణ యొక్క పరిమితులు లేదా లోపాలు. రేషియోస్ ఆర్ కంప్యూటెడ్ బేస్డ్ అపాన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇఫ్ ది ఫిగర్స్ ఆర్ విండో డ్రెస్డ్ ఇన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దెన్ వీ కెనాట్ డ్రా ఏ కరెక్ట్ పిక్చర్ బై ది రేషియో అనాలసిస్. నిష్పత్తులను ఆర్థిక నివేదికలను ఆధారంగా తీసుకుని లెక్కిస్తూ ఉంటారు. ఆర్థిక నివేదికల్ని తప్పుదారి పట్టించే విధంగా తయారు చేస్తే నిష్పత్తి విశ్లేషణ ద్వారా సంస్థ యొక్క సరైన ఆర్థిక నివేదిక అనేది తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రేషియో అనాలసిస్ మే గివ్ మిస్లీడింగ్ రిజల్ట్స్ ఇఫ్ ది ఎఫెక్టివ్ ఆఫ్ ప్రైస్ లెవెల్ చేంజెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ధరల మార్పుల వలన కూడా ద్రవ్యం యొక్క విలువ కూడా మారుతూ ఉంటుంది. ఈ మార్పుని పరిగణించకుండా నిష్పత్తి విశ్లేషణ చేస్తే తప్పుడు భావనలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, రేషియో అనాలసిస్ కన్సిడర్స్ ఓన్లీ క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ అండ్ ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ లైక్ ఎకనమిక్ అండ్ ది పొలిటికల్ కండిషన్స్ ఎక్సెట్రా. నిష్పత్తి విశ్లేషణ అనేది కేవలము పరిమాణాత్మకమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తుంటాయి. అంటే నిష్పత్తి అనేది విశ్లేషణ నిష్పత్తి విశ్లేషణ అనేది గుణాత్మక కారణాలు అనేవి తెలియచేయదు. ఉదాహరణకి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు వ్యాపార సంస్థ యొక్క పనితీరు మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇవన్నీ కూడాను గుణాత్మకమైన కారణాలే కానీ పరిమాణాత్మక ఫలితాలతో దీనికి సంబంధం అనేది ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఫిక్స్ స్టాండర్డ్ రేషియోస్ కంపారిజన్ బికాస్ దే డిఫర్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫార్మ్ అండ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. సంస్థ యొక్క పనితీరును పరిశీలించడానికి ప్రమాణాలు నిర్ణయించడం అనేది కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే అవి సంస్థకే సంస్థకి అలాగే పరిశ్రమకే పరిశ్రమకి మధ్య తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే అన్ని సంస్థలకి అన్ని పరిశ్రమలకి ఒకే రకమైన ప్రమాణాలు అనేవి నిర్ణయించడం అనేది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ వన్, రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాస్ట్ రిజల్ట్. ఇఫ్ ది బిజినెస్ పాలసీస్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ దే విల్ నాట్ హెల్ప్ ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్.
నిష్పత్తులను గతంలోని ఫలితాలను ఆధారంగా తీసుకుని లెక్కిస్తూ ఉంటారు. వ్యాపార సంస్థలని విధానాలను తరచుగా మారుస్తూ ఉన్నప్పుడు వాటి సహాయంతో భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పన చేయటం అనేది కష్టంగా ఉంటూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. నిష్పత్తి విశ్లేషణ యొక్క ప్రయోజనాలు లోపాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇదంతా కలిపి ఒక ఎస్సే క్వశ్చన్ కింద ఇవ్వచ్చు. అంటే డిఫైన్ రేషియో అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. నిష్పత్తి విశ్లేషణను నిర్వచించి దాని వల్ల ప్రయోజనాలు మరియు లోపాలను వివరింపము. ఇది ఒక ఎస్సే క్వశ్చన్ కింద ఇవ్వచ్చు, లేదా రెండు షార్ట్ నోట్స్లు కూడా ఇవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియోస్ అనాలిసిస్, నిష్పత్తి విశ్లేషణ యొక్క ప్రయోజనాలు వివరింపము, 5 marks క్వశ్చన్. అలాగే ఎక్స్ప్లెయిన్ ది లిమిటేషన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్, నిష్పత్తి విశ్లేషణ యొక్క పరిమితులను వివరింపము. ఇవి రెండు కూడా 5 marks క్వశ్చన్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, ఒక ఎస్సే క్వశ్చన్ చదివితే ఒక ఎస్సే చదువుతారు, రెండు షార్ట్ నోట్స్లు కూడా ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక థియరీ క్వశ్చన్ నేర్చుకుందాం. ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.